నటి సుధా పేరులోనే కమ్మతనం ఉంది. కమ్మతనమే కాదు, అమ్మతనము ఉంది. సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా అమ్మ క్యారెక్టర్ కు ఉన్న విలువే వేరు. ఆ విలువకు నిలువెత్తు రూపం ఈ అమ్మ సుధమ్మ. నీరు పోస్తే ఏ మొక్కైనా బ్రతుకుతుంది, సుధా గారు నటిస్తే ఏ క్యారెక్టర్ అయినా పండుతుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో నటించి ఎంతో ఖ్యాతిని దక్కించుకున్నారు. ప్రేక్షకుల మధ్యలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతూ కలామ్మ తల్లికి సేవలందిస్తున్నారు. ఎవర్ గ్రీన్ మమ్మీగా సుధా గారు ఎంతో మంచి గుర్తింపును సాధించారు. టాలీవుడ్ లో అమ్మ పాత్రలకు, అక్క పాత్రలకు సీనియర్ నటి సుధా గారు పెట్టింది పేరు. తెలుగు సినిమాల్లో ఆమె పోషించిన పాత్రల కారణంగా సుధా గారు ప్రతి ఇంట్లో సభ్యురాలుగా మారిపోయారు. సినీ ఇండస్ట్రీలో అందరి టాప్ హీరోలతో నటించి మెప్పించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో దాదాపుగా 700కు పైగా సినిమాల్లో నటించారు. 500కు పైగా తెలుగు సినిమాల్లో నటించారు. ప్రిన్స్ మహేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, తమిళంలో సూర్య, అజిత్, విశాల్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి హీరోల అందరికీ తల్లి పాత్రలో పోషించారు. తల్లి పాత్రలకు ఔన్నత్యాన్ని తీసుకువచ్చిన సుధా గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. సుధా గారు పుట్టింది పెరిగింది తమిళనాడులోని శ్రీరంగం. సుధా గారికి 7 అన్నదమ్ములు. ఇక సుధా గారి జీవితం ఎలా మొదలైంది అంటే, అలనాటి పౌరాణిక గాథను కమలాకర కామేశ్వరరావు గారు తెరకెక్కించిన శ్రీ వినాయక విజయం ద్వారా బాలనటిగా పరిచయమైన సుధా గారు తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన ఒక నాటకానికి ఎస్వి ముద్దురామన్, బాలచందర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అక్కడ ఆమెను చూశాక సినిమాల్లో అవకాశం ఇచ్చారు. సుధా గారి కెరియర్ 1981లో మొదలైంది. తమిళంలో 3 హీరోయిన్గా నటించారు, కానీ ఆ సినిమాలన్నీ అంతగా హిట్ కాలేదు. ఆమె తొలి చిత్రం ఏవిఎం సంస్థ నిర్మించింది, దాన్ని ముద్దురామన్ తీశారు. 2వ చిత్రం బాలచందర్ డైరెక్షన్ వహించారు. ఇది షూటింగ్ పూర్తవడంతో తొలి చిత్రం కంటే ముందే విడుదలైంది. సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆమె కెరియర్ కు 1 పాటు గ్యాప్ వచ్చింది. బాలచందర్ గారు ఆమెను హీరోయిన్గా పనికిరావు, సహాయ పాత్రలు మాత్రమే చేస్తే భవిష్యత్తు ఉంటుందని చెప్పగా ఆమె ఓకే చేశారు. అప్పటి నుంచి సహాయ నటి పాత్రలకు పరిమితమైపోయారు. తెలుగులో 1987లో అడుగు పెట్టారు. మనోరమ వారి సీరియల్స్ లో నటించినప్పుడు తెలుగులో అవకాశం వచ్చింది. ఈ సీరియల్ బాగా హిట్ అవ్వడంతో తనకు వరుసగా సీరియల్స్ లో నటించే అవకాశాలు వచ్చాయి. దాదాపు 25 తమిళ సీరియల్స్ లో నటించారు. తర్వాత తాతినేని రామారావు గారు డైరెక్షన్ వహించిన తల్లిదండ్రులు సినిమాలో నటించారు. ఇదే సుధా గారి తొలి తెలుగు సినిమా. ఇక కన్నడ సినిమాలోకి పరిచయం చేసింది నటుడు ప్రకాష్ రాజ్ గారు. ఇక హిందీలో కేవలం 2 సినిమాలు మాత్రమే చేశారు. సుధా ఇండస్ట్రీలో నాగార్జున, చిరంజీవి వారి కుటుంబ సభ్యులతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా నాగార్జున గారు తనకు ఆరోగ్యపరంగా బాగులేనప్పుడు 2 కాపాడారు. అతనే వల్లి ఈ రోజుకి తాను బ్రతుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సుధా గారు తమిళ నటి అయినప్పటికీ అల్లు రామలింగయ్య గారి సలహాతో తెలుగు బాగా నేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక తెలుగులో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకుని ఇక అది మొదలు తెలుగులో ఎన్నో 100 చిత్రాల్లో ఆమె నటించారు. ఏ తరహా క్యారెక్టర్లోనైనా సుధా గారు సహజ సిద్ధంగా నటించి మెప్పిస్తారు. అమ్మగా, వదినగా మన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. సుధా గారి కాల్ సీట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు ఆమె కోసం ఎదురు చూసేవారు అంటేనే ఆమె ఎంత బిజీ ఆర్టిస్ట్ అర్థమవుతుంది. ఇక సుధా గారు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, నటిగా రాణిస్తున్న రోజుల్లోనే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తన భర్త ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్పారు. తనకు 2 పిల్లలు, కొడుకు, కూతురు. కొడుకు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వడం, అక్కడే ఓ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని, ఇక ఆ పెళ్లి తనకు నచ్చకపోవడం, ఆ తరువాత కొడుక్కి తనకు మధ్య మనస్పర్ధలు రావడం, తన మీద అలిగి వెళ్లిపోయిన కొడుకు దాదాపు 6 తనకు మాట్లాడటం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక భర్తకి తనకి మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త కూడా తనకు దూరంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తాను తన కూతురుతో కలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు సుధా గారు. ఇక కూతురు విషయానికి వస్తే, కూతురు కూడా లవ్ మ్యారేజేనని, దగ్గరుండి తానే పెళ్లి చేయించానని, తానిప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నారని, తనకు మనవరాలు కూడా ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక తన కూతురు తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తన సహజ నటనతో తెలుగు వారికి ఎంతో దగ్గరైన సుధా గారు ఇలాగే నిన్ను 100 ఆరోగ్యంగా ఉంటూ మరి
మరెన్నో సినిమాలు నటించాలని మనసారా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది, ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.